ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధిని వేగిరపరుస్తూ జిల్లా పరిపాలనను వికేంద్రీకరణ చేయాలని జిల్లా కేంద్రానికి రావడానికి భువనగిరి ఆలేరు ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి భువనగిరి యాదాద్రిలోనే జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని జిల్లా కార్యాలయాలు అన్ని కూడా ఒకే చోటే ఉండే పద్ధతుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి పరిపాలన సంస్కరణలో భాగంగా తనే స్వయంగా రూపొందించిన జిల్లా సమీకృత భవనాల కార్యాలయ సముదాయానికి ప్రారంభోత్సవం చేయడానికి అదే విధంగా యాదాద్రి అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన అత్యున్నతమైన అతిథులకు ఇచ్చే విడిదిని ప్రెసిడెన్షియల్ సూట్స్ ను కూడా ప్రారంభం చేసుకొని జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభం చేసుకొని ఈ జిల్లా పార్టీ కోరిక మేరకు ఈ జిల్లా పార్టీకి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ఈ రోజు మనందరి కోరికను మన్నించి ఈ బహిరంగ సభకు హాజరైన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ దేశానికి ఒక అద్భుతమైన పరిపాలన అందించిన అతి గొప్ప దార్శనికుడు పట్టుకున్నది ఏది వదిలేది లేదని తను కన్న ప్రతి కలను నిజం చేస్తూ రానే రాదనుకున్న తెలంగాణను కానే కాదనుకున్న తెలంగాణను నిజం చేసి చూపించడమే కాదు తెలంగాణ తెచ్చినంత మాత్రాన తను విశ్రాంతి తీసుకుంటానని చెప్పి అనుకోకుండా తెచ్చిన తెలంగాణను ఈనగాసి నక్కలపాలు చేసిన పద్ధతుల్లో ఎవరో దొంగలకు అప్పజెప్తే అప్పటికే పక్కన గుంటనక్కలు కూర్చొని ఉన్నాయి మళ్ళా వచ్చిన తెలంగాణను ఏరే రకంగా కబలిస్తామని కుట్రలు చేస్తాయి ఇటువంటి సందర్భంలో ప్రజల కోరిక మేరకు తనే ముందుండాలని మీకు చేద కాదు మీకు పరిపాలన రాదు మీకు ఏ పని రాదు అని చెప్పిన వాళ్ళని సవాల్ చేస్తూ ఈ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉండాలనో ఈ రాష్ట్ర ప్రజలు ఏ ఏ కోరికలతోని ఏ ఏ ఆకాంక్షలతోని తెలంగాణ కొరకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడి తన నాయకత్వంలో మడిచినరో ఎంతమంది దీని కొరకు అమరులైనరో వాళ్ళందరి కోరికలు నెరవేర్చాలని ఎడారిగా మారుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఆకలితో అలమటిస్తున్న ఈ రాష్ట్ర పేద ప్రజానికాన్ని ఆకలి తీర్చాలని చుట్టూ నదులు ఉన్న ఎడారిలాగా ఉన్న నోరు తెరుచుకొని ఉన్న ఈ బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలని తెలంగాణను ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన ప్రాంతంగా తయారు చేయాలని చెప్పి తనే ప్రతి కలను గాని తెలంగాణ రాష్ట్ర కళ సాకారాన్ని ఇట్లా నిజం చేసిండో ఈ కళను కూడా నిజం చేయాలి అని చెప్పి తన భుజస్కంధాలపైన పరిపాలన వేసుకొని పరిపాలన భారం వేసుకొని ఈ దేశమే ఆశ్చర్యపోయే పద్ధతుల్లో ప్రజలు ఎవరు ఊహించని విధంగా ఒక క్రమమైన పద్ధతుల్లో ముందు ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చాలని సంక్షేమ రంగంపైన దృష్టి పెట్టి అద్భుతంగా అన్ని రకాల పెన్షన్ ఇచ్చి ఒక నల్లగొండ జిల్లాలోనే 4 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు ఇస్తూ 8 ఏళ్లలో దాదాపు 11,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్ల రూపంలో ప్రజలకు అందించి ఒక అన్నార్తుడిగా ఆకలితో ఉన్న వాళ్లకు అన్నగా తమ్ముడిగా కొడుగ్గా ఈ జిల్లా ప్రజల దీవెనలు అందుకొని ఎడారిగా మారుతున్న ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి వేలాది కోట్ల రూపాయలతోని మిషన్ కాకతీయ కావచ్చు అదే విధంగా మూసి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ కావచ్చు అదే విధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసి నీళ్ళందరి చివరి భూములన్నిటికీ కూడా నీళ్ళిచ్చే పద్ధతుల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటన్నింటిని కూడా మోడర్నైజ్ చేసి మిషన్ కాకతీయతో పాటు ఈ జిల్లాలో గోదావరి నీళ్లను కూడా తీసుకొచ్చి సూర్యాపేట తుంగతుర్తులైన సస్యశ్యామలం చేయడమే కాదు శాశ్వత కరుదు పీడిత ప్రాంతాలైన భువనగిరి ఆలర్లను కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఒకవైపు బస్వాపూర్ గంధమల ప్రాజెక్టులను కూడా తీసుకొచ్చి ఈ జిల్లాను ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా చేసి దేశానికి ఒక నమూనాగా ఈ జిల్లాను తయారు చేసి ఈ రాష్ట్రాన్ని తయారు చేసిన సందర్భంలో
ఇవాల ఈ దేశం మన వైపు చూస్తుంది, కేసీఆర్ వైపు చూస్తుంది. మేము చేయలేని పని కేసీఆర్ చేస్తున్నాడు. కేసీఆర్ని పని చేయనీయకుండా చేయాలని చెప్పి కుట్రలు మొదలైన ఈ దేశంలో ఇవాల తెలంగాణ ప్రజలు ఇంకొక కుట్రను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ప్రమాదం తేవాలని చెప్పి కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనం చేయాలని కేసీఆర్ కొరకు తెలంగాణకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్న కేంద్ర ప్రభుత్వము బీజేపీ కుట్రల్ని చిత్తు చేయాల్సిన సందర్భం వచ్చింది. చాలా మంది అంటున్నారు ఎందుకు కేసీఆర్ ఇప్పుడు ఆకస్మికంగా బీజేపీ మీద పెట్టుకుంటున్నాడు, బీజేపీ జోలికి పోతున్నాడు అని. ఆ విషయాలన్నీ ప్రజలకు చెప్పాలని స్పష్టంగా ఇక్కడి నుంచి ఒక వేదిక ద్వారా మీకు సమాచారం ఇవ్వాలని చెప్పి మన కోరిక మేరకు ఇక్కడికి ఈ సభకు వచ్చిన పెద్దలు మాన్యులు కలవకుంట చంద్రశేఖర్ రావు గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.